ఇక్కడ ఉండాలి పాస్వర్డ్ అనేది చైర్మన్ కన్నా తెలవాలి నేను కూడా చైర్మన్ గా పని చేశాను నేను ముందరే చెప్పినా నేను టీఎస్పీఎస్ తో గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు మేము కూడా చాలా సార్లు వారితోని మరి మా గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్ కూడా వారి ద్వారా నడిపించడం జరిగింది సో చైర్మన్ కన్నా తెలవాలి లేకపోతే సెక్రటరీ కన్నా తెలవాలి సెక్రటరీకి సార్ తెలిసే అవకాశమే లేదు చైర్మన్ కే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటది ఈ పాస్వర్డ్ గాని కీస్ గాని ఈ పేపర్లు ఎవరు సెట్ చేస్తున్నారు ఇవన్నీ విషయాలు చైర్మన్ కే తెలుస్తాయి మరి పాస్వర్డ్ మీ కింద పని చేసే ఒక రాజశేఖర్ రెడ్డికో లేకపోతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఎట్లొచ్చింది ఎవరిచ్చారు పాస్వర్డ్ ఎక్కడి నుంచి దొంగిలించారు అంటే దొంగిలించేంత ఈజీగా పాస్వర్డ్ బయట పెడతారా నోట్బుక్ లో మీరు రాసుకున్నావా చేయిలో రాసుకున్నావా లేకపోతే క్యారీ బ్యాగ్ లలో రాసుకున్నావా ఎక్కడ రాసుకున్నావు సెల్ ఫోన్ లలో పెట్టుకున్నావా అంటే ఏంది 30 లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయాన్ని మీరు పాస్వర్డ్ తస్కరించేంత ఈజీగా తయారు చేసారు దీన్ని దీని మీద కూడా పూర్తి స్థాయి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని చెప్పేసి గవర్నర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యథావిధిగా మాట్లాడారు రోజు ట్వీట్లు పెట్టే కేటీఆర్ దీని మీద ట్వీట్ చేయడు మంత్రులు ఎవరు దీని గురించి మాట్లాడారు ప్రవీణ్ భవన్ పర్మిషన్ ఉంటే మాట్లాడతారు నిరుద్యోగులేమో రోజు రోడ్ల మీద ప్రెస్ క్లబ్ల దగ్గర ఇందిరా పార్కుల దగ్గర వాళ్ళు అశోక్ నగర్ లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు దీని గురించి పూర్తి స్థాయి విచారణ జరగాలి గవర్నర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదే విధంగా మళ్ళీ దీన్ని సిట్ కిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది సిట్ కాదు అర్జెంట్ గా నేను గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా నేను కూడా త్వరలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి గవర్నర్ గారికి లెటర్ రాయబోతున్నా తప్పకుండా ఇది సిబిఐ తో విచారణ జరపాలి దీని వెనక ఎందరో పెద్దలున్నారు తమకు కావలసిన వ్యక్తులను మాత్రమే అందులో ఉద్యోగాలు దొరికించే విధంగా ఒక లోతైన కుట్ర జరిగింది తెలంగాణలో లేకపోతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఏ ఎగ్జామ్ హాల్ అయితే రాసిండో ఆయనకు ఎక్స్ట్రా టైం ఎందుకు ఇచ్చిండ్రు మధ్యాహ్నం పూట ఎందుకు పెట్టిండ్రు పొద్దున పూట జరగాల్సిన ఎగ్జామ్ మధ్యాహ్నం పూట అతనికి ఎందుకు పెట్టిండ్రు పత్రికల్లో వస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు ఇదే స్కామ్ జూనియర్ లైన్ మెన్ విషయంలో కూడా జరిగింది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు జూనియర్ లైన్ మెన్ ఎగ్జామ్ అది కూడా పక్కా లీక్ అయింది ఒకటే పేరు మీద ఒకటే వ్యక్తి 4 హాల్ టికెట్లు తీసుకుంటారు నేను రఘుమారెడ్డి గారికి చెప్పేదాకా తెలియదు నేను ఆధారాలతో సహా ఇస్తే చూస్తా చేస్తా అన్నాడు అది కూడా క్యాన్సిల్ చేయలేదు జూనియర్ లైన్ మెన్ ఎగ్జామ్ ఎట్లయితే క్యాన్సిల్ చేసిండ్రో అప్పుడు ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్కో లో జరిగిన ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పిన అప్పుడు క్యాన్సిల్ నేను ఆధారాలతో సహా ఇచ్చిన దాని మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు రాచకొండ పోలీసులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ హైదరాబాద్ పోలీసులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు సో చేతులు దులుపుకొని రేపు ఏం కాలేదు జూన్ కు ప్రిపేర్ కమ్మని అంటున్నాడు ఈ చైర్మన్ గారు ఎట్లా అంటారండి మీరు జూన్ కు ప్రిపేర్ కమ్మని జూన్ కు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కమ్మని అంటున్నారు మీరు ఒక్క పొజిషన్ లో కూర్చొని మళ్ళీ దీని మీద ఎంక్వైరీ చేయడం అంటే ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది ఇది సరిగా జరగమని తెలుసు మళ్ళీ ఇది కొత్త పాడేయాలి కొత్త అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మీరు ఆ పని 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నా 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ను మరి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్ళీ పెడతామని చెప్పి ప్రకటన చేయకపోతే నేను తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరం నడిపొట్టని నేను ఆమరణ నిరాహారతకు చెప్పి కూర్చుంటా 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం కూర్చుంటాను ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ సందర్భంగా వచ్చిన ఆ ప్రెస్ మిత్రులందరూ కూడా మరొకసారి